మే ఆరు వాళ్ళందరూ దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నానండి. ఒకరోజు చెన్నైలో మన సో పెద్ద ఆర్టిస్టులు ఇద్దరు ముగ్గురు గురించి వాళ్ళు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు అది చేస్తున్నారని ఒక మీడియాలోని ఒక ప్రెస్లోనే వస్తే కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు ఆ లేచిలో అందరూ కూడా రియాక్ట్ అయ్యి నిమిషంలో మొత్తం వాళ్ళందరి చేత క్షమాపణ చెప్పించారు. నేను వెబ్ మీడియా మీద ఫైట్ చేసినప్పుడు చాలా మంది ఎగ్నిస్ట్ చేశారు. తర్వాత మా సజెషన్ నా వెనకాల ఉండి నన్ను ముందుకు నడిపించింది. వెబ్ మీడియాలో ఇప్పుడు చాలా మందికి క్లియర్ చేశాము, అది మీ అందరికీ తెలుసు. ప్రతిదానికి ఆర్టిస్ట్ ఒక హీరో, ఒక అమ్మాయి ఎక్కడైనా దొరికింది అనుకోండి, మీరు వెంటనే అమ్మాయి ఫలానా అమ్మాయి ఫలానా సినిమా చేసింది, అది చిన్న క్యారెక్టర్ చేయడం పెద్ద క్యారెక్టర్ చేయండి, ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీ అని వేస్తారు కదా. మరి ఈ రోజు ఇలా జరిగినప్పుడు, మాకు అన్యాయం జరిగినప్పుడు మీ మీడియా వాళ్ళందరూ ఎక్కడ వెయ్యరే, ఒక్క మాట రాయరే మా గురించి? మీరందరూ ఒకటి, మీరేం చేసినా పర్లేదు, మేమేం చేయకపోయినా మీ ఫ్యామిలీ పెంచుకోవడానికి మీ జీతాలకి మీ రేటింగ్ కోసం మమ్మల్ని అమ్మేస్తారు. సో మా ఇండస్ట్రీ ఎవరు లేరు, ఒక్కొక్కరు ఇండివిజువల్ గా వస్తున్నారు అనుకుంటారు. ఈ రోజు ఇంత మంది యూనియన్ మొత్తం ఏకమై మీ దగ్గరికి వచ్చాం. ఇంకొకసారి మా గురించి తప్పుగా రాసినా మాట్లాడినా సరే ఊరుకునేది లేదని సభాముఖంగా మా అందరి తరఫున, ఇది ఫస్ట్ స్టెప్ కానీ లాస్ట్ స్టెప్ కాదు, క్షమించండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే ప్రెస్ మిత్రులారా, నాకు ఏదైనా జరిగితే మీరు అందరూ ఉన్నారనేది నా ధైర్యం. ప్లీజ్ సారీ, థ్యాంక్ యూ. ఏమక్క కావేశం ఎక్కువ సంగతి తెలుసు. మాది ఒక ఇది పోరాటం కాదు, ఇది మా నిరసన మాత్రమే. థ్యాంక్ యూ. లెట్స్ ఆల్ మీట్ ఆంధ్ర బ్యాంక్ భూములలో జెండా దగ్గర కలుగుతాం. థ్యాంక్ యూ.